प्रेज द लॉर्ड मे 23 2021 ऑनलाइन संडे सर्विस को आपण मांग समस्त को वेलकम जणाउछु अंदर की प्रेज लॉर्ड अंडी मे 23 2021 ऑनलाइन संडे सर्विस की अंदर की वेलकम అయితే ఈరోజు ఒక్క పాట పాడి దేవుణ్ణి ఆరాధించిన తర్వాత వాక్యం విందాం. గొట్టి గీత గాయకి ప్రభుకు ఆరాధన కొరివా తప్పర ఆమె వాక్య శుణివా. ఈ గీతం నమ్మ యూ డిజర్వ్ ద గ్లోరీ ఇన్ ఇంగ్లీష్ సే గీతకు ఆమె తెలుగురే గాయవా తప్పర ఒడియారే గాయవా తప్పర వాక్య శుణివా. గొట్టి 10-15 మినిట్ ఆమె ఆరాధన కొరివా తప్పర వాక్య శుణివా. హల్లెలూయా. మహిమకు పాత్రుడా ఘనతకు చేతులే తేరం మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా నీ నామమున్ బట్టి నా చేతులే తేరం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా Jacob.
परी कहीं नहीं, तुम पोरी के नहीं। गौरवर योग्य तुम्हें, संभ्रमर योग्य तुम्हें, निज हाथ उठाई उपासना रे तुम नाम उठाऊ। गौरवर योग्य तुम्हें, हाथ उठाई उपासना रे तुम नाम उठाऊ। तुम्हें महान, तुम्हें करे थाओ आश्चर्य कर्म, तुम परे कहीं नहीं जेसु, तुम परे कहीं नहीं। तुम्हें महान, तुम्हें करे थाओ आश्चर्य कर्म, तुम परे जुदानी के आ
Jesus, we thank you for this time of worship. Naina, edigo ee roju maaku chupinchevu e dinu amme to amaku tumhe dekhaicho parmeshwar e sujog amaku deiyocho tumare bakya sunwa pai tumari aradhana kariya pai parmeshwar bakya sunnalu ko amar karna ko tumhe khola rakha prabhu amar antara amar hrudaya ko tumhe khola prabhu tuma bakya sunwa pai amar dhyan epot sud no bhatiki jai gote dhyan tuma bakya suni ke amme grahan kari paribu etire tumhe sahajya karo. Lord Jesus, as we are sitting at your feet to listen to your word, to your living, powerful, everlasting seed, my Lord Jesus, keep our eyes, keep our ears and hearts attentive to your word, my Lord. Deva naina, edigo nee jeevapu vakyam vintundu vindanike andaru koochunu unnam tandri, vintunnappudu maa andaru chevulnu vippu tandri, maa dhyanam oke dhyanamto ee vakyam vini vakyam ni ardham chesukunna shakti maaku dayacheyandi tandri. ఈ సమస్త ఈ వి కమిట్ ద రెస్ట్ ఆఫ్ ది సర్వీస్ అంటు యువర్ హ్యాండ్స్ మై లార్డ్. వి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యెట్ అగైన్ మై లార్డ్. బ్లెస్సింగ్ అండ్ ఆనర్, గ్లోరీ అండ్ పవర్ బి అంటు యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా దేవుని బిడ్డలారా, అందరికి ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్తున్నారు. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి ప్రభుకి మనం రుణస్థులము. ପ୍ରତ୍ୟେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାଇ ଭଉଣୀମାନଙ୍କୁ ମୋର ଖ୍ରୀଷ୍ଟୀୟ ନମସ୍କାର ଜଣାଉଛି ଏବଂ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହରୁ ଆମମାନେ ସମସ୍ତେ ଆଉ ବଞ୍ଚିଅଛୁ. ଯେହୋବା କୃପାଗଲୱାଡୁ ଆୟନ ବାଚ୍ୟଲତ ଏଡ଼ତଗାନି ଏଡ଼ତଗା ନିଲୁଚିଚୁନ୍ନଦି ଗନୁକ ମନମ ନିର୍ମୂଳମୁ କାକୁନ୍ନାମୁ. ସଦାପ୍ରଭୁଙ୍କର ବିବିଧ ଦୟାସକାଶୁ ଆମମାନେ ବିନଷ୍ଟ ହୋଇନାହୁ. ଦେଉନି ବିଡ଼ଲାରା, ଇଦିନାଲୋ ଚାଲା ମନ୍ଦି మరలా గతించారు. అయినను దేవుని కృప కనికరము మన పట్ల ఉన్నందుకు మనం జీవించుచున్నాము. మన దేశములో, మన రాష్ట్రములో కూడా, శ్మశానములో కూడా జాగలేని సందర్భములో మనం ఏ రీతిగా దేవుడు మనలను కృప చూపించి మరి నిర్మూలము కాకుండా చేయకుండా మనలను జీవంతో ఉంచినందుకు ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రభుకర సంతాన సంతతిగణం, ప్రభు ଆମେ ଜାଣୁଛୁ ଖବରକାଗଜରେ ଏବଂ ଟି ଭି ମାଧ୍ୟମରେ ଯେଉଁ ବାର୍ତ୍ତା ଯାକ ଆମେ ପାଉଛୁ ତାହା ଅତି ଦୁଃଖର ବିଷୟ. ଅନେକ ଅନେକ ସହର, ଗ୍ରାମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶ୍ମଶାନ ଏବଂ କବରରେ ଜାଗାର ଅଭାବ, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହରୁ ଆମମାନେ ସମସ୍ତେ ସେହିସବୁ ଦୁଃଖରୁ ବଞ୍ଚିତ ଅଟୁ ଏବଂ ତାଙ୍କରି ଗୌରବ କରିବା ନିମନ୍ତେ ଆମମାନଙ୍କୁ ସେ ଛାଡ଼ିଛନ୍ତି, ଦିନ ଦେଇଛନ୍ତି. ଆଇନର ମହିମ ପାର୍ଚୁଡ଼ା ଗୁନା మనందరినీ కూడా దేవుని బిడ్డలారా బ్రతికించుంచారు గనక మనము ఆయన మహిమార్థమై జీవించాలని, ఆయన కొరకు ఆయనను బట్టి మనం ఆనందించాలని ప్రభు పెరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు అమ్మానికర సహవర్తి అయితే ఫలదు అమ్మని సమస్తే ప్రభుకర గౌరవ కరివా. ఆ గత రవివారం భళి ఆజి మధ్య ఏ రవివార దిన మధ్య ఆపణమానికర సమ్ముఖరే కిచి చియావపై ఏవం అల్ప కిచి విషయ కహివా నిమంతి ప్రభు మత సుజోగ దే దేవుని బిడ్డలారా. గత ఆదివారం వల్లే ఈ ఆదివారం కూడా మీ ముందు నిలచి దేవుని యొక్క చిన్న మాటలు చెప్పాలని ఆశిస్తూ మీ ముందుకి నేను వచ్చున్నాను. గనక దయతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ఇది నా వాక్యాంశములో ఫెయిత్ వైరల్ అన్న మాట చాలా ప్రాముఖ్యముగా మనం ఆలోచించుకుందాం. ఫెయిత్ వైరల్, వైరల్ అనగా వ్యాపించేది,
విశ్వాసము వ్యాపించే విశ్వాసమును గురించి మనము నేర్చుకోబోతున్నాము. ఆశీర్ వాక్యాంశ ఫెయిత్ వైరల్ అర్థాత్ విశ్వాస సంక్రమణ విషయమే ఆమె శిఖివకు జావచ్చు. ఆజి ఈ దినమానక మధ్యరే కోవిడ్ సంక్రమణ ద్వారా లోకమనే హంతసంత అవుచంతి. ఈ దినాల్లో కరోనా సంక్రమించట వలన ప్రజలు ఒక జీవితము చాలా దుఃఖంగా గడుపుతున్నారు. బిక్కు బిక్కుమని కొంతమంది అయితే అరచేతిలో వాళ్ళు ప్రాణాలు పట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళ కొరకును, వాళ్ళ బంధుమిత్రుల కొరకు, వాళ్ళ ఇంటి వాళ్ళ కొరకు అనేకొనికొస్తామరే తనకొని ప్రియోజన మనకర నిమంతే ఏం శమానకర నిమంతే భయోరే ఔషమానకర జీవనకు సేమానకర హాతరే రఖికరి సేమాన దివస అతివాహిత కరుచంతి. తెబె ଏକ ଜୀବନ୍ତ ଜୀବନରେ ଥିବା ଗୋଟିଏ ଛୋଟ ବାଳିକାକୁ ଆମେମାନେ ସଦୃଶ୍ୟରେ ଆଣିବା ଏବଂ ତାଙ୍କ ବିଷୟରେ କିଛି ତାଙ୍କଠାରୁ ଆମେ କିଛି ଶିଖିବା. ଦେବୁନି ବିଡ଼ଲାର ଗୋଟେ ଚିହ୍ନା ବାଳିକା ଉନ୍ନାରୁ ଦେବୁନି ଏକ ବଚନ వారు దగ్గర నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకొని ఉన్నాము. అది రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ఒక చిన్నది ఉన్నది చెరపట్టబడిన అది ఆమె చేసిన ఘనకార్యముల గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఒకటి చట్ట బాళిక వచ్చి సే ద్వితీయ రాజబళిర పంచపర్వరే ఆ సే అతి క్షుద్ర తథాపి తరి బృహత్తమ కార్య విషయరే ఆమె అల్ప విషయ శిఖివా. అది నేను యొక్క దేవుని యొక్క వచనాల నుండి నేను చదువుతున్నాను. దయతో ఆలకించాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నామాను అన్ననొక నుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనక అతడు తన జయమునని దృష్టికి ఘనుడై యజమానుడి దృష్టికి ఘనుడైన దయ పొందిన వాడయ్యను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండేను. కానీ అతడు కుష్టి. సిరియాలోను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను అని సంబ్రోనులోనున్న ప్రవక్తగా నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనేను. నయమాను రాజు నద్దకు పోయి ఇస్రాయేల్ దేశము చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియగా అని సిరియా రాజు నేను ఇస్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 120,000 రూపాయల బంగారమును 10 దుస్తులు బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. ఇక్కడ మనము చదివిన మాటలు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు, సిరియా దేశంలో ప్రజలు ఉన్నారు, ఇక్కడ సైన్యమునకు అధిపతి అగు ఒక మిలిటరీ కమాండర్ లంచి ఒక పెద్ద వ్యక్తి వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయిని ఇస్రాయేలీయురాలైన ఒక చిన్న అమ్మాయిను తీసుకుని వచ్చినట్లుగా చెర తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలిగాము. దేవుని బిడ్డలారా ఆమె జీవం బాక్యంశ పాఠకులు సే ఆరమీయో మనంక ద్వారా బంధి ఉపస్థరే అణజైతివా ఏక ఇస్రాయేలీయ ఏక ఛోట బాళికా విషయరే దేఖిలు. ఆ సే ఛోట బాళికా నామాన్ నామక ఏక సైన్యాధిపతి అర్థాత్ ఏక కమాండర్ గృహరే రహి తాంకరి సహధర్మిణి కమాండర్ సహధర్మిణికు సే చకరణి భావే రహితిలే. అయితే ఈమె ఈ చిన్నది చెరపట్టబడిన తర్వాత చాలామంది వయసును బట్టి భయపడతారు, చాలా పెద్ద గృహంలో ఉన్నందుకు భయపడతారు లేక ఏదో చేస్తారు. అనేక సమయంలో భయభీత అయిజాంతి ఛోట బాళిక ఉంటే బహుత్ బడ ఆఫీసర్ ఘరె రహివా కమ కరివారే కింటు ఏసబు సే భయ కలె నాహి కింటు తాంకరి విశ్వస్తత సెఠారే దేఖైవా పాయిం బలికరి చేష్టా కలె ఏబం విశ్వస్తతార సహిత సే తాంకరి మురబిని సహిత సే బహుత్ భలరే మిశుతిలె. అయితే యజమానురాలుతో చాలా నమ్మకముగా ఉండేది. ఉన్న ఇంటిలో నా దేశం వస్తువులు పట్టి తీసుకొచ్చారు, నన్ను కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చారు, నా బంధుమిత్రులను జైల్లో పెట్టేశారు, చిత్రహింస చేస్తున్నారు అన్నది మనసులో పెట్టుకోలేదు ఈ అమ్మాయి. అమ్మవారి నిజ గృహంలో ఒక మనకు చెమనే
ବାନ୍ଧିକରି ଆଣିଲେ, ଜେଲରେ ରଖିଲେ ଏବଂ ମୋତେ ଏ ପ୍ରକାର ମାନେ ଏଇ ଗୃହରେ ରଖିଲେ। ମୋର ଛୋଟ ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ ମୋତେ କ୍ଷମା ଦେଲେ ନାହିଁ, ଏପରି ସେ କିଛି ଭାବି ନାହାନ୍ତି, କିନ୍ତୁ ଅତି ଜାଗ୍ରତର ସହିତ ଆଉ ସେ ଯେଉଁ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଥିଲେ ସେଇ ପରମେଶ୍ୱର ଯେମନ୍ତ ବିଶ୍ୱସ୍ତ, ଆଉ ସେଇ ଝିଅ ମଧ୍ୟ ସେଇ ବିଶ୍ୱସ୍ତ ଅନୁସାରେ ହିଁ ଚାଲିବା ପାଇଁ ଆଉ କାର୍ଯ୍ୟ କରିବା କରି କରି ଆସୁଛନ୍ତି। ଚାଲ ନାମକମଗା ଆ ଇଣ୍ଟ୍ରୋ ଉଣ୍ଡେନୁ ଆଇତା ଅକାର ରହିଛୁ। ఇస్రాయేల్ రాలైన ఆ బాలిక ఎన్ని చేసినానో తనను నమ్ముకున్న దేవుడు ఎట్టివాడు అన్నది ఆమెకు బాగా తెలుసు। తన దేవుడు తనను నమ్ముకున్న దేవుడు మా అద్భుతకరుడని ఏదైనాను చేయగలడని ఆమెకు బాగా నమ్మకం ఉండేది। ప్రవక్తల ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని ఆమె నమ్ముకుని ఉండేను। ఆ నమ్మకమును తన యజమానురాలుతో పంచుకోవడానికి ଆମେ ଭୟପଡ଼ଲେଦୁ। ସେଇ ଛୋଟ ବାଳିକା ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଥିଲା ଯେ ଇସ୍ରାଏଲୀୟ ବଂଶଜାତ ଇସ୍ରାଏଲୀୟ ଲୋକମାନଙ୍କର ବଂଶଜାତ ସେଇ ବାଳିକା ତାଙ୍କର ଯେଉଁ ଅରିଜିନାଲିଟି ସେ କେବେ ବି ହରାଇ ନଥିଲେ ଏବଂ ପ୍ରଭୁ ଭୟ ତାଙ୍କର ଥିଲା। ଆଉ ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଥିଲା ଯେ ତାଙ୍କରି ସଦାପ୍ରଭୁ ସେ ଯାହାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି ସେଇ ପରମେଶ୍ୱରଙ୍କର ଦ୍ୱାରା ଅନେକ ଅନେକ କାର୍ଯ୍ୟ ସାଧନ ହେବ। ସେ କେବେ ବି ଭାବିନଥିଲେ ଯେ ସଦାପ୍ରଭୁ ଯେବେ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଯଦି ଶକ୍ତିବାନ ହୋଇଥାନ୍ତେ କି ଶକ୍ତିଯୁକ୍ତ ଈଶ୍ୱର ହୋଇଥାନ୍ତେ ତେବେ ଆମକୁ ଏ ଦୁର୍ଦ୍ଦଶା କାହିଁକି ଘଟୁଅଛି ବୋଲି ସେ କେବେ ମଧ୍ୟ ମନରେ ଆଣିନଥିଲେ। ମା ଦେବୁଡ଼ୁ ଶକ୍ତିମନ୍ତୁଡ଼ୈତେ మాకు ఎందుకు ఈ చెరసాల, ఎందుకు మాకు ఈ బాధ, ఎందుకు మా మీద ఈ సిరియా దేశస్థులు దండెత్తి రావడం ఏమిటి, మనము మా దేశస్థుల మీద దాడి చేయడం ఏంటి అన్న ఆలోచన ఆమెకు రాలేదు। కానీ దేవుని యొక్క మహాకృప గురించును దేవుణ్ణి తమ నమ్ముకున్న దేవుని యొక్క శక్తి మహత్కార్యాలు ఆమెకు బాగా తెలుసు, వాటి విషయంలో ఆమెకు బాగా విశ్వాసం కలిగి ఉన్నది। సై జో పరమేశ్వరంకు విశ్వాస కలితిలే సై పరమేశ్వర మహానుటంతి బలికరి ତାଙ୍କର ସେ ଯେଉଁ ଭାବନା ଅଛି, ବିଶ୍ୱାସ ଅଛି, ତାହା ସେଇ ବିଶ୍ୱାସକୁ ସେ ଦୃଢ କରି ଧରିଥିଲେ। ଗଟ୍ଟିଗା ପଟ୍ଟୁକୁନ୍ନ ବିଶ୍ୱାସମର ଦୃଢପରଚୁକୁଣ୍ଟୁ ହୃଦୟମୂଳନେ ଉଞ୍ଚଲେକପୋଇଂଦି। మనమైతే మనం నమ్మిన దేవుణ్ణి దేవుడు గొప్పవాడంటాము, దేవుడు స్వస్థత ఇస్తాడంటాము, దేవుడు పెంచుతాడంటాము, యెహోవా ఈరే అంటాము, యెహోవా రాఫా అంటాము, యెహోవా నిసి అంటాము, ఇవన్నీ అన్న తర్వాత కూడా మన విశ్వాసంలో ఎక్కడా ఒక మూలకి చిన్న బలహీనత ఉంటుంది। అమ్మనకు జీవనరే అమ్మనకు పరమేశ్వర జెహోవా జరి బులి కయ్యము, జెహోవా రాఫా బులి కయ్యము, జెహోవా సమా బులి కయ్యము, ఏ సాబ్రహ్మని కయ్యము, కింటూ అమ్మనకు విశ్వాస జీవనరే కిచ్చి నా కిచ్చి హృదయర కొమిసి నా କୌଣସି କଣକୁ ଅବିଶ୍ୱାସ ରହିଥାଏ। କିନ୍ତୁ ଏଇ ବାଳିକା ସେଇ ପ୍ରକାର ନଥିଲେ, ଆଉ ଏଇ ବାଳିକା ଆଉ ସେ ଯେଉଁ ବିଶ୍ୱାସ କରିଥିଲେ ସେଇ ବିଶ୍ୱାସକୁ ପ୍ରଚାର ପ୍ରକଟନ କରିବା ପାଇଁ ସେ କେବେ ମଧ୍ୟ ପଛଘୁଞ୍ଚାଇ ନଥିଲେ। ନମ୍ମିନା ନମ୍ମକାଳୁ ବାଟି ତନ ନମ୍ମିନା ଦେଉଣ୍ଣି ପ୍ରକଟించడానికి ଆୟନ ଗପ କାର୍ଯ୍ୟମୁ ଚାଟడానికి ଏପଡୁ କୂଡା ଆମେ వెనుకొంజ వేయలేదు। గనక రెండో వచనములో ఈ విధముగా ఉంది, సిరియాలను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశము మీదకి పోయి ఉండరి, అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండను, అది సాంబ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయడని తన యజమానురాలితో అనేను। ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఇలాంటి కుష్ఠరోగం కాదు, అంతకన్నా అద్భుతమైన కార్యాలు చేస్తాడు నా దేవుడు అన్న నమ్మకం ఉంది। ఈ నమ్మకము నయమాను భార్యకి వ్యాపించేటట్లుగా చేసింది। ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించినట్లుగానే ఈ ఈమెకు ఉన్న ఫైత్ను ఆమె హృదయంలో అనగా నయమాను భార్య తను ఒక యజమానురాలు ఒక హృదయంలో ఈ యొక్క విశ్వాసము వైరల్ అయ్యేటట్లుగా చేశారు। అయితే ఆ వైరల్ అయిన వెంటనే ఆమె ఆ చిన్నదాని మాటను నమ్మేరు, తన హృదయములో ఉంచుకున్నారు, తన హృదయంలో ఇస్రాయేలు దేవుని ద్వారా గొప్ప కార్యములు జరుగుతుంది అని నమ్మేరు ఆవిడ జో బాలిక ద్వారా। అవతంకరి కొర్తి నమ్మనుకుర స్త్రీ శ్రవణ కలే సుసమాచార కొన శ్రవణ కలే నాయ ఇస్రాయేల్లో మనకుర సదాప్రభు తంకరి భావవాది మనకు ద్వారా ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ମାନ ସାଧନ କରୁଛନ୍ତି। ତେଣୁ ଆଉ ଇସ୍ରାଏଲୀୟ ଲୋକମାନଙ୍କର ମଧ୍ୟରେ ଜଣେ ଭାଉବାଦୀ ଅଛନ୍ତି, ଯଦି ମୋର ମୁରବୀ
সেই ভাওবাদী নিকটক যদি যাই থাকে সে নিশ্চিত ভাবে ভালো হয়ে থাকে বলে সে তাঁকরি আলিকাণী কু সে নিজের বিশ্বাস নিজের বিশ্বাস তাঁকর হৃদয় ভরে দিয়ে পারি ছোট বয়স তথাপি বহুত বড় মহিলা জ্ঞানবন্ত মহিলা তাঁকরি বহু মানে সম্ভ্রান্ত মহিলা তাঁকরি ঈশ্বরকর বিষয়ে সে সুসমাচার দিয়ে পারি চাল আরিস্টোক্রেট ফ্যামিলি আটে ওক সৈন্যমুনকু আধিপতি అయిన వారు ఒక భార్యను తన హృదయములో ఉన్న విశ్వాసమును నింపగా ఆ హృదయములో నింపబడిన ఒక విశ్వాసమును ఆమె అక్కడ ఉన్న మూడవ వచనంలో భార్యకు పరిచారము చేయించుండెను అది సంబ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడనని ఇది చేస్తున్నారని తెలిసింది. తర్వాత యజమానితో చెప్పడము ప్రారంభించారు. మొదటి సువార్తికురాలు చిన్న బాలిక, ప్రథమ సుసమాచార దేవాలక చట్ట బాళిక సే ఇస్రాయేలీయులు కొత్తలే ఆ ఏమనే అణ ఇస్రాయేలీయ తిలే తథాపి ఏ నామనకర స్త్రీ ఆ అణ ఇస్రాయేలీయుల కొలే మధ్య సే ఇస్రాయేలీయుల సదాప్రభువుకు సే విశ్వాస కొలే ఏవం సే విశ్వాస నై తాంకరి స్వామింక హృదయకు నెలే ఆ నయమానో రాజునొద్దకు పోయి అప్పుడే నయమానో కూడా ఇస్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నయమానోకు ఇస్రాయేలుడైన దేవుడైన యెహోవాయే అనేక దేశముల నుండి విజయము ఇచ్చిచుండెను అని మొదటి వచనాల్లో మనము చూడగలిగాం. కనుక ప్రభు బిడ్డలారా, ఆయన కూడా ఏ దేవుడు ఇస్రాయేలుడు దేవుడిలో మహాశక్తివంతుడు అన్న నమ్మకము బాలిక హృదయములో నుండి ఈమె తన యజమానురాలు ఒక హృదయంలోకి వైరల్ అయింది. ఆ యజమాను ఒక హృదయంలో నుండి రాజు దగ్గరికి అది వచ్చేసింది. అంటే ఎక్కడండి వంటగది నుండి రాజసింహాసనం వరకు ఆ న్యూస్ వచ్చేసింది. ఏం న్యూస్ అంటే ఇస్రాయేలీయులలో ఒక దేవుడు ఉన్నాడు. ఇస్రాయేలులో దేవుడు ఏర్పరచబడిన కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడైన యెహోవా అద్భుతాలు చేస్తున్నాడు అని ప్రజలందరూ ముగ్గురు కూడా నమ్మారు. దేవుని బిడ్డలారా, ఈ ఫెయిత్ వైరల్ గురించి ఆలోచించినట్లయితే ఎంతో అద్భుతముగా ఉంటుంది. బంధుగణం, ఈ చోట బాలికంకో హృదయ తివాజ్యం విశ్వాసం, నా మనకుర స్త్రీ ఇంకో హృదయ గొల అవు సే విశ్వాస అవని సే మధ్య భోజ మనే బహు జాగ్రత్త రేసే చబుడి ధరలే ఏం తమరి స్వామి నయమానుకు నికట గల నయమానుకు మధ్య సై ఇస్రాయేలు సదాప్రభుకు నికట రేసే తమరి ద్వారా విజయ లాభ కొరుతులు అనేక రాజ్యం రామా తెను సే విశ్వాస కలి ఏం ఏ మేటర్ బా ఏ విషయటి రాజసింహాసన నికటకు పొలైగల ఎటా హోచి కోణ మరి నేషనల్ জাতীয় স্তরে এইসব প্রচারিত হওয়া লাগিলা. রাজা জাঁড়লে মানে জাতীয় স্তরকে পড়াইলা, ন্যাশনাল লেভেল সে এই বিষয়ে কহিপারে কোণ এই বিষয়ে পরমেশ্বর ইস্রায়েলীয় পরমেশ্বর আশ্চর্য মন্ত্রী অটন্তি বলে. বন্ধু প্রিয়দারা, নেন ইক্কড চেপনি ఉన్నది ఏంటంటే దేవుడైన యెహోవా కేవలం ఇస్రాయేలునికే వాళ్ళ కొరకే కట్టబడి ఉండలేదు, అన్యుల కొరకు కూడా కట్టబడి ఉన్నారు. కేవలం సదాప్రభు కేవలం ఇస్రాయేల్ మనకు త్రణకొర్తను తిలే ఆయన కేవలము ఇస్రాయేల్ ప్రజలకే రక్షణ ఇచ్చేవాడు కాదు, గాను ఇస్రాయేలు వెలుపల ఉన్న అన్యులకి కూడా ఆయన రక్షకుడు, అన్యులకు కూడా ఆయన గొప్ప కార్యములు చేయగలడు. ఇస్రాయేలీలకు మనకు కేవలం అణ ఇస్రాయేలీయులకు మనకు పై మధ్య వసే పరిత్రాణ సాధన కొరిపరివే రోగరు ముక్త కొరిపరివే ఇస్రాయేల్ వారికి కలిగిన రక్షణే వేరే వాళ్ళకు కూడా కలుగుతుంది. రెండో మాటలో చెప్పాలంటే ఈ రెండో మాటల్లో ఆయన ఆ విశ్వాసము ఇస్రాయేల్ ప్రజలే దేవునికి విమోచనకర్తని నమ్మలేదు, కానీ కేవలం వాళ్ళే కాదు ప్రపంచంలో అందరూ కూడా ఇప్పుడు దేవుడి విమోచనకర్తని నమ్ముతున్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడని నమ్ముతున్నారు. మూడో మాటలో ఇంకొకటి ఏంటంటే ఖండించి దండించుటలో కూడా కేవలం ఆయన ఇజ్రాయేల్ ప్రజల్నే ఖండించడు, లోకములోన ప్రతి ఒక్కరిని ఖండిస్తాడు. కేవలం ఇజ్రాయేల్ ప్రజల్నే ఆయన ప్రేమించలేదు, లోకములోన సకల ప్రజలను ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగతన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు.
ଈଶ୍ୱର ଜଗତକୁ ଏମନ୍ତ ପ୍ରେମ କଲେ, ଫଳରୁ ତାଙ୍କର ଏକ ଏକମାତ୍ର ପୁତ୍ରଙ୍କୁ ଜଗତ ନିମନ୍ତେ ପ୍ରେରଣ କଲେ, କେବଳ ଇସ୍ରାଏଲୀୟ ଲୋକମାନଙ୍କର ନିମନ୍ତେ ନୁହେଁ, దేవుడు దేవుని ప్రేమ ఏ విధముగా అందరు కొరకు, ఆయన ఆయన యొక్క దయ కూడా అలాంటివి అందరు కొరకు, ఆయన ఖండింపు కూడా అందరికీ అదే రీతిగా ఖండిస్తాడు. ఆయన సింహాసనం మీద ఎక్కినప్పుడు కేవలం ఇస్రాయేలీయులకే కాదు, కేవలం క్రైస్తవులకే కాదు, అందరికీ కూడా ఆయన అద్భుతముగా న్యాయాధిపతిగా ఆయన రానయ్యున్నాడు. దేవుని బిడ్డలారా, గనక ఇది మూడవ మాట. ఇదే దినాల్లో మూడు విషయాలు మనము నేర్చుకున్నాము. ఆ ఇస్రాయేలు బాలికలో ఉన్న విశ్వాసము ఎలాగ వైరల్ అవుతుందో చూడండి, ఎలాగ ఒకరికి ఒకరికి అంటుకుంటుందో చూడండి, ఎంతమందికి అవిశ్వాసం అంటుకుంటుందో అంతమందికి రక్షణ దొరుకుతుంది, అంతమందికి విమోచన దొరుకుతుంది, అంతమందికి మేలు జరుగుతుంది. ప్రభు బిడ్డలైన మనము ఉదాహరణకి నూతన నిబంధన గ్రంథములో ఒక మాట, ఒక ఉదాహరణకి ఒక విషయాలు చూద్దాం. ఉదాహరణ స్వరూప అమ్మనే నూతన నియమరే ఒకటి విషయటి అమ్మనే దెఖిబా తహా జహను లిఖిత సుసమాచార తార చారి పొడ్బర 39 పద ము పడుబి శునంతు. యోహాను సువార్త 4:39 39వ వచనమందు ఈ విధముగా ఉన్నది చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన అన్ని సాక్ష్యము ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరియలలో అనేకులు ఆయన యందు విశ్వాసించారు. ద ఫెయిత్ వైరల్. క్రొత్త నిబంధనములో సమరియ గ్రామం ఉన్నది, యూదులు ఉన్నారు, యూదులు సమరియ వీళ్ళు ఇద్దరికి కూడా పొందిక ఉండదు. నూతన నియమకు యది అమ్మని దెఖిబా తాహారు కథా హేతు సహి నగరర సమరియ మనంక మధ్యరు అనేక తాంక ఠారే విశ్వాసకులే. నూతన నియమరే సమరియ వచ్చే ఆ ఇస్రాయేలులక మనం వచ్చి జీవుది మనం వచ్చి ఆ జీవుది మనకు ఏం సమరియలక సమరణీయులక మనకు కిచ్చి మధ్య ఏమనుకోరు భిత్తరే కిచ్చి బంధు బాంధవ నాయి కి నోలె పోట మన సే జనక పాకకు జనే జీవ నాయి జీవుది మన జావు నతిలే సేమనకు ভালো পাউ নতিলে কিন্তু সেইটারে জেও যীশু খ্রিস্ট জিহুদি মানকর নিমন্তে আসিতিলে সেই যীশু খ্রিস্ট সমরিয়া মানকর নিমন্তে মধ্যে আসিতিলে যেও জিহুদি মানকর নিমন্তে যীশু খ্রিস্ট প্রাণ দেইতিলে সমরিয়া মানকর নিমন্তে মধ্যে দেইছন্তি ইহুদুল করকো ప్రాణమును పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు సమరియుల కొరకు కూడా ప్రాణమును పెట్టారు. యోధులు నరకమునకు పోవడానికి ఆయన ఇష్టము లేక యూదులను ప్రేమించారు. అదే రీతిగా సమరియుల్లో కూడా ఆయన సృష్టిలో ఏ భాషలో మాట్లాడిన వాళ్ళైనను, ఏ తెగల్లో ఉన్న వాళ్ళైనను, ఏ జాతికి ఏ దేశమునకు చెందిన వారైనను శుభవార్త వినకుండగా ఉండకూడదని ఆయన ఒక ప్రణాళిక. అయితే దేవుని బిడ్డలారా, నేను చదివిన మాటల్లో ఏంటి అంటే సమరియా దగ్గరికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ సమరియాల్లో కూడా నిచ్చురాలు ఒక ఆవిడని కలిశారు. సమరియా రే మధ్య సమరణీయ గొటే స్త్రీ వచ్చి అతి నిమ్మ అవస్థలో కార్య కరంతి అవతాంకు మెట్టిలే జేకి సమరియా మానే మధ్య తాంక సంగరే కథాబత్త ఉన్నతిలే సమరియులు కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు. అయితే ఆమెకు మాత్రము మెస్సయ్య గురించి తెలుసు, ఆమెకి యాకోబు గురించి తెలుసు, ఇస్సాకు గురించి తెలుసు, అబ్రహాము గురించి తెలుసు. అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆమె విని ఉన్న ఆవిడ సే జానుతిలే. మోషేంక విషయరే సే కహిలే, జాకోబంక విషయరే కహిలే, అబ్రహాం ఇస్సాకుంక విషయరే కహిలే, అర్థాత్ సే ధర్మశాస్త్ర జానిచంతి, దోషాజ్ఞా సే జానిచంతి. ఎప్పటి అవస్థరే సే ధర్మ విషయరే జానితివా సే మహిళ సే జీసుకర విషయరే అర్థాత్ మోషేంక విషయరే మోషేంక ఠార విశ్వాస కలే ఆ తాంకరి హృదయ రజ్యం విశ్వాస కి ప్రకార వైరల్ హెలా తాహమే ఆమె పొడిలు జే ଏବେ ସେମାନେ କହୁଛନ୍ତି ତାହାର କଥା ହେତୁ ସେହି ନଗରର ସମରଣୀୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅନେକ ତାହାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କଲେ। ପୂର୍ବେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ବସବାସ ନଥିଲା, କଥାବାର୍ତ୍ତା ନଥିଲା, ସହଭାଗିତା ନଥିଲା, ଅକାପଡ଼ ଆମେ ତ
ఈ సమరియలో మాటలు ఉండేది కాదు, సహవాసం ఉండేది కాదు, చూపులు కూడా సరిగా చూసేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆమె హృదయములో మెస్సయ్య గురించిన వార్త వీళ్ళందరికి కూడా ఒకేసారి వైరల్ అయిపోయింది. ప్రతి హృదయములో కూడా నమ్మకము పుట్టించేసింది. అప్పుడు దేవుని బిడ్డలారా 42వ వచనాల్లో ఆమె ఆ ప్రజలే అంటున్నారు చూడండి, బయలస్ పదరే లోకమన హీ కౌశంతి దెకొంతు కారణం అమ్మేమనే నిజే శుణియొచ్చు పుబ్బే తుమే కొయ్వ కథ ఆమె శుణిలు ఆమె పరీక్షకులు తంక పక్కకు గోళ్ళు అవశేష నిశ్చిత అవశే త్రాణకర్త జగతర త్రాణకర్త బలి సేమని సాక్ష్య దౌచంతి. తెబె ఏ నగణ్య స్త్రీ ద్వారా నగణ్య స్త్రీ ప్రథమ మోషయంకు విశ్వాస కలే ఆ తాకరి హృదయర విశ్వాస కింటి వైరల్ అవుచి బాస్ లోకమానకు కి ప్రకార సంక్రమణ కొరుచి దెఖంతు అజికలి రో ఏ జు కరోనా వ్యాధి రోగ జమంత సంక్రమణ కొరుచి తాట్రౌరి బలి శక్తి యుక్త భావె సంక్రమణ కొరుచి. ఏ 42 పదరే పరిలక ఆమె దెక్కిలు 42 వచనములో ఈ విధముగా మనము చూడగలము చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. పర్వాలేదు, కష్టాలు ఉన్నా పర్వాలేదు. ఈ వైరల్ గురించి ఆలోచించండి, ఈ చిన్న అమ్మాయి ఎంత గొప్ప కార్యం చేశారు. ఈ దీని రాదు అనగా సమాజములో త్రోయబడిన వారు, సమాజములో త్రోయబడిన వారులో సమరియులు, ఆ సమరియుల్లో కూడా నీచముగా సమరియుల ద్వారా కూడా చూడగలుగు నీచుడుగా చూస్తున్న ఈమె, ఈమె యొక్క విశ్వాసం కూడా ఎంతో వైరల్ అయిపోయింది చూడండి. కనుక ఈ దినాల్లో మనము దేవుని నమ్మేమో, దేవుని గణపరుస్తున్నాము, మన మట్టుకి మనము ఆయన్ని నమ్ముకున్నాము, కానీ మనలో ఉన్న విశ్వాసం ఇతరులకి పంచుకోలేకపోతున్నాము, పంచిపెట్టలేకపోతున్నాము. అయితే ప్రభు బిడ్డలారా అపొస్తలుల దినాల్లో దేవుని యొక్క వాక్యము బోధ చేస్తూ అపొస్తలులు ఒక మాట అన్నారు 17వ అధ్యాయం అపొస్తలుల గ్రంథం అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనములో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు గాని ఇప్పుడైతే అందరూ అంతటనూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. నీవు మాకు అనుగ్రహించిన యొక్క వచనాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభుత్వ మరి జీవంత భక్షణి మంతే తమకు ధన్యవాదం అవచ్చు. బాలిక హృదయ తుమే ఆమెకు దియో, ఆ బాలిక హృదయము బాలిక మనస్సు మీరు మాకు దయచేయండి. సంభ్రమంలో ఉన్న ఓ ప్రభు నామాను కుష్టి వ్యాధి ఓ ద్వారా విడుదల పొందినట్లుగా మా దేశస్థులు ప్రభు పాపరోగములో కులిమిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పాప రోగములో నుండి విడుదల దయచేయండి. ఆ మధేశ్వరో శ్రీ ప్రభు నమన్ జీవంతో కుష్టి రోగరు సుస్థలే అమ్మవారు దేశ్వర లోకమని ప్రభు ఏ పాప రోగరే ప్రభు అక్రంత అయ్యోచంతి మనకు తుమ్మే ప్రభు విముక్తి ప్రదాన కర త్రాణకర త్రాణుకరి తుమ్మే సహాయ కర పితో ఏ వాక్య జోమని శ్రవణ కొరివే శమానకు సంగతి మీ కొత్తాకువ ఈ వచనాలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ కృపా కనికరంతో నింపండి. మా దేశమును మీరు ప్రభు స్వస్థపరచండి. ఆమె దేశకు తమ సుస్థత దియో, ఆమె దేశంలో మనకు తమే ఆనంద శాంతి ప్రదాన కరో. దైవమా మా దేశ ప్రజలను మీరు నిమ్మదును దయచేయండి, కృప కనికరంతో నింపండి. ఇదిగో కరోనా వ్యాధులను సేవ చేస్తున్న పరిచారకులు గవర్నమెంట్ వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాము. డాక్టర్స్ని, నర్స్ని, పరిచారకుల్ని, సోషల్ వర్కర్స్ని మీ చేతికి అప్పగిస్తుండగా వాళ్ళని మీరు బలపరచండి, వాళ్ళ కుటుంబ సభ్యులని మీరు దీవించండి. కరోనా యోధమానుకు సమస్తకు ప్రభుత్వం ఆశీర్వాద కరు. తత్సంగా మరి ప్రభు దేశంలో సర్కారుకు ప్రభు భారత సర్కారుకు ఒడిశా సర్కారుకు తమ ఆశీర్వాద కరు. తమ ఉచిత జ్ఞాన దియో, మహిమా పావు, గౌరవ మహేశ్వర్ గౌరవ పావు. నరుడైన యేసుక్రీస్తునామ మందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ఒక కృప, పరిశుద్ధాత్మక అన్యన్య సహవాసం ఎప్పుడూను ఎల్లప్పుడూ మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.